మాజీ స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు మరణించారని వార్త తెలిసి దిగ్భ్రాంతి చెందాం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. శివప్రసాద్ గారి మరణం వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆ విషయాలు నిజాలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి మొదలొచ్చి ఈటీవీలో కోడెల మృతి గుండెపోటు కారణంగా అని చెబుతున్నారు, సన్నిధి చెబుతున్నారని ఒక వార్త తెలిసింది. మళ్లీ అదే ఈటీవీ మళ్లీ గత రాత్రి ప్రమాదకరమైన ఇంజక్షన్లు వేసుకుంటున్నారని సమాచారం అని మళ్లీ ఇంకో వార్త వేసింది. మళ్లీ వెంటనే ఆ వారికి సంబంధించిన ఇంకపన్నా కొన్ని మీడియాలు వచ్చి ఆయన గుండెపోటుతో మరణించాడు, ఆయన వచ్చి ఇంజక్షన్ వేసుకున్నాడే కాకుండా ఆయన ఒత్తిడితో మరణించారని చెప్పని ఇంకొక మీడియా వార్తలో వచ్చింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చనిపోతున్నప్పుడు వాటి మీద పలు విధాలుగా అపోహలు వస్తున్నప్పుడు దాని మీద సగమగ్ర విచారణ జరిగి తీరాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దీని మీద సమగ్ర విచారణ జరపండి, సాక్ష్యాలు తారుమారు అవ్వకుండా చూడండి, ఏ విధంగా చనిపోయారనేది చూడండి. ఎందుకంటే గుడ్డిపొడితో చనిపోయారన్నారు, లేకపోతే ఇంజక్షన్ విడిపించిందన్నారు, తర్వాత వచ్చి హ్యాంగ్ చేసుకున్నారని చెప్పని అన్నారు. ఇవన్నింటినీ చూసిన తర్వాత ఏదైనైతే హైదరాబాద్ లో జరిగింది కాబట్టి ముందు అయినంటనే నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తారు, లేదంటే కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు, లేదంటే కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తారు, అప్పాలో తీసుకెళ్తారు. అలా కాకుండా బసవతారకం హాస్పిటల్ తీసుకెళ్లారు, అది క్యాన్సర్ హాస్పిటల్. దానిలో ఎంత మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నప్పటికీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది ట్యాంక్ చేసుకున్నా లేదా ఆత్మహత్య చేసుకున్నా ఇలాంటివి జరిగినప్పుడు దానికి సంబంధిత హాస్పిటల్కి ఆ ట్రీట్మెంట్ చూసే హాస్పిటల్కి తీసుకెళ్లడం అనేది సాహసం పెద్దవాళ్ళది. అందుకని ఇక్కడ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కాకుండా ఎందుకంటే ఒక నాయకుడు చనిపోతే ఆ నాయకుడి తాలూకు దాటం మీద రాజకీయాలు చేయాలని, అతనితో శవరాజకీయాలు చేయాలని వైఎస్ఆర్సీ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించు, ఆ తలంపు కూడా ఎప్పుడు కూడా రాదు. అలాంటి దిగజాడు నీచు రాజకీయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. కానీ దురదృష్టం ఇవాళ ఈ సందర్భం అయినప్పటికీ కానప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే ఆయన వచ్చి ఉరి వేసుకున్నారని చెప్పని హ్యాంగ్ చేసుకున్నారని చెప్పని చెప్తున్నారు. అందుకని ఉరి వేసుకున్నారా, వ్యక్తి విఘటించిందా, గుడ్డు పొడితో చనిపించారా, లేకపోతే ఇంకేమైనా కుటుంబ కలహాల కారణాలు ఉన్నాయా, ఏమనేది సమగ్ర విచారణ జరగాలి. ప్రభుత్వం వచ్చి ఆయన్ని ఏది ఒత్తిడి తీసుకొచ్చింది, ఆయన మీద వచ్చి ఎంక్వైరీ చేసింది అన్నారు. ప్రభుత్వం ఆయన మీద ఏమీ కేసు నేను పెట్టలే. ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రధానికి ఎవరైతున్నారో గత 5 సంవత్సరాల్లోనూ ఏ రకంగా అక్కడ జరిగిన నేపథ్యాలు ఉన్నాయో వారి మీద వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి కేసులు పెట్టిన నేపథ్యాలు ఉన్నాయి. కానీ తర్వాత కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పిలిపించి ఆయన అరెస్ట్ చేసి
తీసుకొచ్చి జైల్లో పెట్టిన సందర్భాలు ఎక్కడ లేవు. లేదు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి హెరాస్మెంట్ చేసిన నేపథ్యాలు సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఈ 3-4 నెలల్లో ఏ కేసులను పెడితే ఆయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు, ఆయన వల్ల నేను బాధపడ్డాన వాళ్ళు, ఆయన వల్ల వచ్చి నేను డబ్బు ఇచ్చానన్న వాళ్ళు, వాళ్ళెవరు వాళ్ళు స్వచ్ఛందకు వచ్చి పెట్టినకి తప్ప ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడా కూడా చేసిన నేపథ్యాలు ఎక్కడా కూడా ఆయన మీద కానీ ఆలవ కుటుంబాల మీద లేవు. సందర్భాలు నేపథ్యాలు ఇది వాస్తవాలు, ఇదేమి నేను చెప్పాల్సిన అవసరం, అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ దురదృష్టం దీన్ని రాజకీయాలు చేయడానికి వచ్చి ఆలోచన చేస్తూ ఏంటి ప్రభుత్వం తాలూకా వాళ్ళ ఒత్తిళ్ళ వల్లే, వాళ్ళు చేసిన హెరాస్మెంట్ వల్లే ఈయన వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వ హెరాస్మెంట్ వల్ల చేసుకున్నారా, కుటుంబ కలహాల వల్ల చేసుకున్నారా, లేదు అంటే ఆయన వచ్చి ఇంకొక కారణం వల్ల చేసుకున్నాడా అనేది తెలియదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ కోరుతున్నాను దీన్ని ఏదైతే ఆ స్థలం ఉన్న అన్నింటినీ కూడా కస్టడీలోకి తీసుకుని తప్పకుండా చేయాలి. పూర్తిగా కూడా అతన్ని పోస్ట్ మార్టం కూడా చేయాలి. ఎక్కడ ఏమైనా దెబ్బలు ఉన్నాయా, ఏం కారణాలు ఉన్నాయా, ఏమున్నాయా అవన్నీ కూడా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో ఆయన అవును, ఆయన ఒక మాజీ స్పీకర్, ఒక మాజీ మంత్రి, మాజీ హోమ్ మినిస్టర్. కాబట్టి ఆయన మీద క్షుణ్ణంగా జరగాలనేది మా తెలంగాణ అభిమతం, చేయాలనేది మా డిమాండ్.